రామ్ చరణ్ మెగా పవర్ స్టార్, యూత్లో మ్యాన్ ఆఫ్ మాసెస్, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ట్విట్టర్ నుండి ప్రతి సోషల్ మీడియాలో రామ్ చరణ్కి భారీగా క్రేజ్ పెరిగిందని చెప్పుకోవాలి. రామ్ చరణ్ చాలా సమయాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆపద వచ్చినప్పుడు ముందు నిలబడ్డాడు. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిఖిల్ హ్యాపీ డే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందజేశాడు కార్తికేయ. రీసెంట్గా కార్తికేయ 2 సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. హిందీ బెల్ట్లో కూడా భారీ బాక్సాఫీస్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. రిలీజ్ అయిన 3 డేస్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి సంచలనం క్రియేట్ చేసింది. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే నిఖిల్ కార్తికేయ 2 సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సినిమా రిలీజ్కు ముందు థియేటర్ల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఒకే ఒక్క హీరో నా వెనక నిలబడ్డాడు, తనే రామ్ చరణ్ అన్న. అన్న, నువ్వు నా కోసం ఎంత చేసావో నాకు తెలుసు, పబ్లిసిటీ చేసుకోవడం నీకు ఇష్టం ఉండదు, కానీ నేను ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. కార్తికేయ 2 సినిమా విషయంలో దిల్రాజుకి నిఖిల్కి కోల్డ్ వార్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో కార్తికేయ 2 సినిమా సక్సెస్ విషయంలో రామ్ చరణ్ పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మెగా కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.